ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి శివుని సాక్షిగా, కోసిగి ఎల్లమ్మ సాక్షిగా ప్రమాణం చేసి కోసిగికి ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని కోసిగి ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నారని టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వారిని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీఎస్ కుడి కాలువ పనులు ప్రారంభిస్తామన్నారు. కోసిగితో పాటు మంత్రాలయం నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే పులికనుమ ప్రాజెక్టు ద్వారా కోసిగి మండలంలోని 26 గ్రామాలకు ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందిస్తామన్నారు. క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన కోసిగిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కోసిగి మండలాన్ని మున్సిపాలిటీగా చేస్తామని తెలిపారు. కోసిగి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. కోసిగి మండలంలో ఖాళీగా ఉన్న 150 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, కోసిగి మండలంలో వలసలను నివారించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన మంత్రాలయం నాయకులు లక్ష్మణ, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, జ్ఞానేష్, అయ్యన్న, వక్రాణి వెంకటేష్, చింతలగేని నర్సారెడ్డి, బడశెట్టి, కోసిగయ్య, ఉరుకుందు సొట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోసిక మండలానికి ఎట్లా నీళ్లు తాపాలో నాకు బాగా తెలుసు. రైతు బిడ్డ నేను, కింద నుంచి పైకి వచ్చా. నేనేమో పుట్టుకతో పెద్దోడు కాదు. నా చిన్నతనంలోనే సేద్యం చేశా, అన్ని చేశా. ఈరోజు అవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మీ అందరి దేవుడు నేను ఎమ్మెల్యేగా కోసిగి మండలంలో తాగునీటి సమస్య ఖచ్చితంగా తీర్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సాగునీరు ఆర్టీఎస్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన ఫండ్స్ రిలీజ్ చేసి ప్రారంభిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని అక్కడి ఎక్కడికక్కడే ఆపేశారు. మళ్ళా మన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీఎస్ కెనాల్ మొదలు పెట్టించి మొన్ననే కౌదళం మండలం పోయి వచ్చినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చిపోయారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించారా, అది సాధ్యపడేది ఒక తెలుగుదేశం పార్టీ తల్లి. కాబట్టి రేపు రాబోయేది తెలుగుదేశమే, మన కోసికి ఒకటి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేయాలనుకునేవారు. ఈరోజు ఆ మున్సిపాలిటీని అనేది పేరే లేకుండా చేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పబ్బం కడుపుకున్నారు. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కోసిగి మండలాన్ని మున్సిపాలిటీగా చేసి కోసిగి టౌన్ని మున్సిపాలిటీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఏదో దోచుకోవడానికి దోచుకోవడానికి రాలా. ఈ నియోజకవర్గంలో పడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ అభ్యర్థి అయితే కరెక్ట్ అని చెప్పి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపడం జరిగింది. ఖచ్చితంగా రేపు 13వ తారీఖు ఎలక్షన్లో ఓటు వేసే ముందు ఒక బీసీ బిడ్డ నా అన్న నా తమ్ముడని గమనిస్తే ఖచ్చితంగా ఒక ప్రతి కుటుంబంలో